నమస్తే, సిటీ న్యూస్ కు స్వాగతం. నేను ధనలక్ష్మి. మాతా శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ విప్ దాసరి రాజా అన్నారు. ఇందుకోసం అనేక పథకాలను అమలు చేస్తుందని కోటనందులో జరిగిన కార్యక్రమంలో ఆయన కోరారు. ఇక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్ఆర్ కిషోర్ వికాసం ఫేస్ 3 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాహితానికి అనుగుణంగా సరికొత్త పథకాలను ఆవిష్కరిస్తున్న జగన్ సర్కార్ మాతా శిశు సంక్షేమం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ కిషోర్ వికాసం కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పటికే 2 విడతలుగా పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం ఫేస్ 3 ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చనుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి కోటనందూరులో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ దాసరి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లి బిడ్డలకు పోషణ విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని సంకల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గొర్లి అచ్చయ్య నాయుడు, గొర్లె రామచంద్రరావు, లగూరు శ్రీను, నల్లమెల్లి గోవిందు, లాలం బాప్జీ, మొంగు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి బాలింద, ప్రతి పాప గర్భిణి, ప్రతి పాప బాబు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలాగా మీరందరూ మీ చేతిలో ఉన్న పని కృషి చేయాలని, మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా నీతిగా ఉండాలని, మెయిన్ పరిశుభ్రత పాటించాలి, తల్లులు బలంగా ఉండాలి, బలంగా ఉంటే బలమైన శిశువు పుట్టారు, అయినా కూడా వేధింపు గురి కాకూడదు, ఏమైనా వేధించినా అన్నగా నేనున్నాను, నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి.